హలో అండి, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమికి శ్రీ సీతారామల స్వామివారి కళ్యాణం చేశారండి. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మావయ్య గారు ఎవ్రీథింగ్ అంతా కూడా సర్ది పెట్టుకుంటున్నారు కళ్యాణానికి సంబంధించి. ఈ సంవత్సరం నాకు వీడియో తీసి పంపించారనమాట. అలంకరణ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. నా పెళ్ళైన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాము ఫొటోస్. ఈ సంవత్సరం ఏంటంటే వీడియోస్ పంపించారనమాట. సో నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అదే వ్లాగ్, వీళ్ళకి ఈ సీతారాములు కొన్ని తరాల నుంచి వస్తున్నాయంట వాళ్ళ పెద్దల నాటి నుంచి. సో అందుకని ప్రతి సంవత్సరం మావయ్య గారు అయితే ఓపిక ఉన్నా లేకపోయినా కళ్యాణం అయితే చేస్తారు. మ్యాక్సిమం మనకి గుళ్ళో ఎలా చేస్తారో అలాగా అంతా నల్ల పూసలు మార్చడం, అక్షంతలు, తాలిబొట్టు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి చేస్తూ ఉంటారు. ఇదంతా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంటికి దూరంగా ఉన్నప్పుడు టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయాం మేము ఆ రోజు. సో ఈ వీడియో నేను పూజ చేసుకుంటే కూడా ముందే నాకు మావయ్య గారు పంపించారనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఇది వాళ్ళ దేవుడు గది, అంతకుముందు కూడా మీతో షేర్ చేశాను. చాలా పెద్ద రూమ్ ఉంటుందన్నమాట దేవుడికి అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇక్కడ మంగళసూత్రాలు అవి చూపిస్తూ ఉన్నారు. మనకి భద్రాచలంలో చేసేటప్పుడు కూడా ఇలాగే చూపించి చేస్తూ ఉంటారు కదా, అదనమాట. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేట్ అయిపోయింది వీడియో పెట్టడం. తిరుపతి వెళ్ళొచ్చాం అనమాట, అందుకని వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నాను. హోప్ మీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఇంట్లో చేసుకున్న పూజ కూడా నేను ఇందులోనే యాడ్ చేసేసాను. సో మీరందరూ ఎలా చేసుకున్నారు? శ్రీరామనవమి బాగా చేసుకున్నారా? మీకు మాకు మనందరికీ ఆ రాముల వారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కొంచెం స్పెషల్ కదా, ఎందుకంటే అయోధ్యలో కూడా మనకి బాలరాముడికి పూజలు ఇవన్నీ జరిగాయి. సో టీవీలో ఒకవైపు భద్రాచలం, ఒకవైపు అయోధ్య చూస్తున్నప్పుడు ఏమంటారు, ఒక ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక కంటికి అంటే ఆనందం బాగా ఎక్కువైపోయినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి వైబ్రేషన్ అయితే వచ్చింది టీవీలో చూస్తున్నప్పుడు. ఇక రియల్గా చూసిన వాళ్ళైతే ఇంకెంత సంతోషం పొందుంటారో వాళ్ళకి, వాళ్ళ మనసుకే తెలుస్తుంది, మనమైతే చెప్పలేము. సో ఇక్కడైతే తలంబ్రాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. మీలో ఎవరైనా ఇలా కళ్యాణం చేసుకుంటారా ఇంట్లో? అంటే చాలామంది టెంపుల్లో చేసుకుంటారు, లేకపోతే పందిర్లో వేస్తారు కదా మనకి వీధిలో, అలాగా అలా చేస్తారనమాట. మేమున్న ఏరియాలో కూడా చేశారు, కాకపోతే ఆ రోజు మాకైతే వెళ్ళడం కుదరలేదు. సో అన్ని వర్కింగ్ అనమాట, ఆ రోజు హాలిడే ఏమి ఇవ్వలేదు. సో అందువల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. ఇంకా ఊరేగింపు అదంతా కూడా చేశారు, అదైతే చూసామన్నమాట. ఇంటి దగ్గరికి కనిపిస్తూ ఉండింది, అంటే ఊరేగింపు చేస్తారు కదా. సో మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఊరేగింపు అదైతే అంతే చూసామన్నమాట. మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది. ఒక రెండు రోజుల ముందు నుంచి హడావిడి, ఈ చందాలు వసూలు చేయడం, చక్కగా కొబ్బరాకులతో పందిర్లాగా వేయటం, తర్వాత షామైనా వేయటం, కుర్చీలు, తర్వాత భోజనాలు. ఇప్పుడంటే అదే రోజు తీసేస్తున్నారు కానీ దేవుణ్ణి కళ్యాణం చేసినా కూడా మా అప్పుడైతే మూడో రోజు అట్లా తీసేవాళ్ళు అనమాట. చిన్నప్పుడు రోజు వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇదైతే హైదరాబాద్లో మేము చూసుకున్న పూజ అనమాట. ఇవి కూడా మాకు రాములవారు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఇవి కూడా మా అత్తయ్య ఇచ్చారు. ఇవి కూడా వాళ్ళకి చాలా కాలం నుంచి వస్తున్నాయన్నమాట. సో కొన్ని కొన్ని షేర్ చేస్తూ ఉంటారు కదా, అలాగా నేను అన్నీ చేయలేకపోతున్నాను, కొన్ని మీరు కూడా చేసుకోండి అంటే ఇవైతే మాకు ఇచ్చారు. బట్ మేము కళ్యాణంలాగా అట్లా అయితే ఏం చేయలేదు, నార్మల్ పూజలాగానే అనమాట. సో కళ్యాణం అది చేయాలి అంటే మాకు వాళ్ళిద్దరిలో ఎవరైనా ఉండి చెప్పాలి కదా, ఇది ఇలా అని. ఎందుకంటే మాకు కూడా తెలియదు కదా. మా ఇంట్లో అయితే మా అమ్మ సైడ్ అయితే అట్లా కళ్యాణం అట్లా ఏం లేదు ఇంట్లో చేయడం. సో కాబట్టి నార్మల్గా పూజ చేసుకోమని చెప్పారు. ఇవి ఇచ్చి నాకు 3 ఇయర్స్ అవుతుంది, నేను హైదరాబాద్ రాగానే ఇచ్చారనమాట. సో ఇవి పెట్టుకొని చేసుకుంటున్నాను ఈ 3 ఇయర్స్ నుంచి. మా పూజ కూడా చాలా బాగా వచ్చింది. అంటే మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది పూజ చేసినప్పుడు, అది ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. అంటే ఏది ముందు, ఏది వెనక, ఏది చదవాలి, ఏది చదవకూడదు అన్నది పక్కన పెడితే మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, ఆ దేవుడితో కనెక్ట్ అయ్యాము ఈరోజు, ఆ బాగా జరిగింది అన్న ఫీల్, అది ఇంపార్టెంట్ అని నమ్ముతాను. సో ఇక్కడ చేసిన ప్రసాదాలు అన్నమాట, పానకం, చలివిడి, వడపప్పు, ఇంకా పులిహోర చేశాను, గారెలు వేశాను, ఇంకా అలాగే అటుకుల పాయసం అనమాట. చాలా సింపుల్గానే
ఇంకా పానకం మెయిన్ కదా, సో పానకం కూడా చేసుకున్నాము. మా అత్తయ్య ఇంటిది ఇంకా మా ఇంటిది శ్రీరామనవమి అయితే ఇలా చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఫుల్ వీడియోస్, షార్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదైనా చెప్పాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అలాగే లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేమ్తో అకౌంట్ ఉంది, మీరు అక్కడ కూడా నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ అవుట్.